నమస్తే అండి, అంత బాగున్నారా? వెల్కమ్ టు నగేష్ విహారీ. ప్రస్తుతం మనం గోవిందరాజస్వామి ఆలయం దగ్గర ఉన్నామండి. గోవిందరాజస్వామి లోపల సున్నపురాయి విగ్రహం అనమాట. అసలు ఆ సున్నపురాయి విగ్రహం ఇక్కడ చేసి పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అసలు కథ ఏంటి? ఈ కథ అంతా ఒక ప్లేస్కి వెళ్ళి చెప్తానండి, ఎందుకంటే అది చెప్తే అర్థం కాదు. ఆ ప్లేస్లో అక్కడ ఒక విగ్రహం ఉంది, ఆ విగ్రహాన్ని చూపిస్తేనే మనకు అర్థమవుతుందండి. ప్రస్తుతం అయితే ఈ గోవిందరాజస్వామి టెంపుల్ స్ట్రీట్స్ చూసేసి టెంపుల్లో లోపల నేను దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఆ ప్లేస్కి వెళ్ళి మిగతా స్టోరీ అంతా మాట్లాడుకుందాం. ఇక్కడ మనకు కనిపిస్తున్నది సాల్వ నరసింహ భూపతి రాయలు, అలాగే ఆయన భార్యలు అండి. అప్పట్లో ఆయన ఈ గుడి కట్టించారు కాబట్టి ఆయన విగ్రహాలు ఇక్కడ చెక్కించారనమాట. అక్కడ అది ఏం ఘట్టమో నాకైతే తెలియదు, కానీ ఆ బొమ్మల్ని ఆ విగ్రహాలని బట్టి చూస్తుంటే వెంకటేశ్వర స్వామి గురించి ఏదో చెప్తున్నారు అని నాకు అర్థమవుతుంది. మీకు ఎవరికన్నా తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇక మనము ఈ గుడి చరిత్ర తెలుసుకుందాం. అసలు ఈ గుడిలో ఉన్న స్వామి గురించి తెలుసుకుందామండి. అసలు నేను ఈ గుళ్ళో గోవిందరాజుల స్వామి ఉన్నారు అని చెప్పాను కదా, ఎవరు ఈ గోవిందరాజులు ఎవరు అంటే, ఆయన వచ్చేసి గోవిందరాజస్వామి వచ్చేసి వెంకటేశ్వర స్వామికి అన్నగారు అనమాట. ఎవరైనా సరే గోవిందరాజుల స్వామి దర్శనానికి పోతే ఈ స్వామి విగ్రహము దగ్గర దగ్గర 15 అడుగుల పైన పడుకొని ఉంటుందండి. పడుకొని ఉన్న విగ్రహం 15 అడుగుల పైన ఉంటుందన్నమాట. అలాగే ఆయన తల దగ్గర ఒక సేరు కూడా ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తారంటే, వెంకటేశ్వర స్వామి ఆయన పెళ్లి కోసం కుబేరుని దగ్గర అప్పు తీసుకున్నారు కదా, ఆ అప్పుకి వడ్డీ కడతా ఉన్నారు కదా ప్రతి సంవత్సరము, ఆ వడ్డీని ఈయన ఈ సేర్లతో లెక్కేసి కుబేరునికి ఇచ్చేవాడని ఒకరోజు అల్లుపు వచ్చి అలాగే ఆ సేర్ని తన తల దగ్గర పెట్టుకొని పడుకున్నాడని చాలామంది చెప్తారన్నమాట. సరే, వెంకటేశ్వర స్వామి భువి నుంచి దిగి వచ్చిన అంటే దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవుడు కదా, ఆయన కన్నా ఎక్కడి నుంచి వచ్చినాడు అన్న డౌట్ మీ అందరికీ రావచ్చు. ఆయనకు అన్న అంటే ఒకలామాత ఉంది కదా, ఆమె కొడుకు అన్నమాట. ఒకలామాత కొడుకు గోవిందరాజస్వామి, ఆయననే ఈయనకు అన్నగా స్వీకరించాడు వెంకటేశ్వర స్వామి. మిగతా కథ అంతా మనము ఇప్పుడు చెప్పుకునేంత టైం లేదు. సో ఆ గోవిందరాజుల స్వామి ఇక్కడ ఉన్నారు అని
చెప్తారండి. ఇక ఈ విగ్రహాన్ని వచ్చేసి సున్నపురాయి చింతపిచ్చలతో కలిపి చేశారన్నమాట. అందుకే ఈ గుడిలో ఉన్న ఈ స్వామి విగ్రహానికి ఏమంటారు, ఈ గుడిలో ఉన్న ఈ స్వామి విగ్రహానికి అభిషేకాలు చెయ్యరు, నీళ్లు తగలనీయరండి. ఇక ఈ గోవిందరాజుల స్వామి గుడి వచ్చేసి మనకు తిరుపతిలో, కింద తిరుపతిలో తిరుపతి టౌన్లో నట్టనడ టౌన్లో ఉంటుందండి. అంటే నడీ టౌన్లో ఉంటుందన్నమాట. చుట్టూ మార్కెట్ ప్లేసెస్ కానీ ఇక్కడ ఉన్న ఏరియా అంతా చాలా బాగుంటుంది. కొంచెం క్లమ్జీగా ఉన్నా కూడా చూడముచ్చటగా ఉన్న ప్లేస్ అండి ఈ ఏరియా. ఇది గోవిందరాజస్వామి కోనేరండి, కింద తిరుపతిలో ఉన్న కోనేరు అన్నమాట. అక్కడ వెనకల కనిపిస్తున్న బిల్డింగ్ వచ్చేసి విష్ణు నివాసము, రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఉంటుంది. ఆ గోవిందరాజస్వామి ఆ కోనేరు గోపురం వెనకాల కొన్ని షీట్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ షీట్లు వచ్చేసి అదే రైల్వే స్టేషన్. సో ఇందాక చెప్పాను కదా అండి, గోవిందరాజస్వామి గుళ్ళో విగ్రహము సున్నంబతో చేసినదండి. అసలు అక్కడ సున్నంబతో చేయడానికి గల కారణం ఏంటి అనేది ఇక్కడికి వచ్చినాక చెప్తానన్నా కదా, ఆ ప్లేస్కే వచ్చానన్నమాట. అయితే ప్రస్తుతం లాక్ చేస్తున్నారు చూడండి, ప్రస్తుతం లాక్ చేస్తున్నారు. లోపల దానికి స్టోరీ ఏంటంటే, లోపల ఒక విగ్రహం ఉందండి, సేమ్ గోవిందరాజస్వామి మాదిరి విగ్రహమే ఇక్కడ కూడా లోపల ఉందన్నమాట. దానికి కథ ఏంటంటే, దశావతారం సినిమా స్టార్టింగ్లో ఒక రాజు ఆ విగ్రహాన్ని లోపలికి నీళ్ళలోకి పడేస్తాడు కదా, సేమ్ అలాంటి విగ్రహమే, యాజ్ ఇట్ ఈస్ అలాంటి విగ్రహమే ఇక్కడ కూడా లోపల ఉంటుందండి. అయితే రీల్లో వేరు, రియల్ లైఫ్లో వేరు. రీల్లో జరిగింది పక్కన పెడితే, రియల్ లైఫ్లో ఏం జరిగిందో చెప్తాను వినండి. రామానుజాచార్య వారి కాలంలో క్రిమికంటకుడు అనే ఒక చోళరాజు ఉండేవాడండి. ఆయన విపరీతమైన శివభక్తుడు అన్నమాట. ఆయన ఈ విగ్రహాన్ని, ఈ స్వామి, ఈ లక్ష్మీ నారాయణ స్వామి విగ్రహాన్ని ఎత్తుకొని పోయి సముద్రంలో పడేశాడు. సముద్రంలో పడేస్తే అది సముద్రంలో అలలకి కొట్టుకొని ఒడ్డుకు వచ్చింది. ఆ కాలంలోనే వాళ్ళు మనుషులు ఏం చేశారంటే, ఆ రాజుకు తెలియకుండా రాత్రిపూట ఏనుగుకి కట్టి మెల్లిగా ఊర్లు ఊర్లు లాక్కొని వచ్చి ఈ తిరుమలలో ఆగారు. తిరుమలలో రామానుజాచార్యుల వారు చూసి ఈ స్వామిని దర్శించుకొని ఆ స్వామికి పూజ చేశారు. పూజ చేసేటప్పుడు గమనించగా ఈ స్వామికి బీటలు వారాయంట. బీటలు వారిన విగ్రహాలని గుళ్ళో పెట్టకూడదు కాబట్టి ఆయన ఏం చేశాడంటే, వేరే వాళ్ళకు చెప్పి అక్కడ ఇంకొక విగ్రహాన్ని తయారు చేపించి ఆ గుళ్ళో పెట్టారు. ఈ విగ్రహాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టారు. ఇక్కడ చెట్టు కింద ఉంటుంది విగ్రహము. వీలైతే జూమ్ చేసి ఆ విగ్రహాన్ని చూపిస్తాను చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకొని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ.